కొమరం భీం జిల్లాలో పులుల మిస్సింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల కాగజ్ నగర్ మండలం దరిగామ అడవుల్లో 2 పులులు చనిపోవడం సంచలనంగా మారింది. మిగతా పులుల జాడ కనిపించకపోవడం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అవి ఎక్కడికి వెళ్ళాయి, కనిపించకుండా పోవడం వెనకాల ఏదైనా కారణం ఉందా, ఎవరైనా మాయం చేశారా, వేటగాళ్ల వలకు చిక్కాయా లేదంటే చంపేశారా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాప్ కెమెరాలకు కూడా తిరుగుతున్న ఆనవాళ్లు కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటివరకు చనిపోయిన పులులపై విష ప్రయోగం జరిగిందని 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఫారెస్ట్ అధికారులు.